తెలుసుకుందాం క్రియా విశేషణం క్రియా విశేషణాన్ని హిందీలో క్రియా విశేషణ అంటారు క్రియా యొక్క విశేషణము యొక్క క్రియా విశేషణము యొక్క విశేషతను తెలిపే పదాలని క్రియా విశేషణము అంటారు క్రియాకి విశేషతకి క్రియా విశేషనికి విశేషత वाले వాళ్ళ को క్రియా विशेषण कहते హె ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ద్వారా మనకు బాగా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ వన్ రవి తేజ్ ధౌడ్తా है రవి వేగంగా పరిగెడుతున్నాడు ఇక్కడ ధౌణ అనేది ఒక వెబ్ ఈ వెబ్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది తేజ్ వేగంగా రవి పరిగెడుతున్నాడు ఏ విధంగా తేజ్ వేగంగా పరిగెడుతున్నాడు ఇక్కడ వెర్బు యొక్క విశేషణాన్ని తెలిపింది ఏ వర్డ్ తేజ్ దీన్ని క్రియా విశేషణము అంటారు ఓకే నెక్స్ట్ వన్ సీత బహుత్ సుందర్ హే సీత చాలా అందంగా ఉంది సుందర్ అనేది ఒక ఆబ్జెక్టివ్ విశేషణం ఈ విశేషణము యొక్క విశేషతని కూడా తెలుపుతుంది బహుత్ చాలా థర్డ్ వన్ బహు తేజ్ దౌడతాహ్ రవి చాలా వేగంగా పరిగెడుతున్నాడు తేజ్ అనేది ఒక యాడ్వే క్రియా విశేషణం ఈ క్రియా విశేషణము యొక్క విశేషతాన్ని కూడా తెలుపుతుంది వేగంగా పరిగెడుతున్నాడు కానీ చాలా వేగంగా బహుత్ రవి బహుత్ తేజ్ దౌడతాయి రవి చాలా వేగంగా పరిగెడుతున్నాడు క్రియాకి విశేషత విశేషణకి విశేషత క్రియా విశేషణి విశేషత బానే వాళ్ళే శబ్దంకో క్రియా విశేషన్ కెహతే ఓకే అన్ని ఎగ్జాంపుల్ చూసాం కదా ఈ క్రియా విశేషణం అనేది నాలుగు విధాలుగా ఉంటాయి స్థానవాచక క్రియా విశేషం కాలవాచక క్రియా విశేషం రీతివాచక క్రియా విశేషం పరిమాణవాచక క్రియా విశేషం ఈ క్రియా విశేషణం యొక్క వర్డ్స్ అనేవి అవ్యయ్ అంటారు ఈ క్రియా విశేషణం యొక్క వర్డ్స్ని అవ్యయ్ అంటారు ఈ అవ్యయ్ అంటే ఏంటి అవ్యయ్ అంటే ఎటువంటి మార్పు చెందని వర్డ్స్ సెంటెన్సెస్లో మాట్లాడేటప్పుడు ఎటువంటి మార్పు ఉండవు ఎగ్జాంపుల్ నీలం ఖాతీ హై రాహుల్ ఖాతాహై నీలం తింటున్నది రాహుల్ తింటున్నాడు ఇక్కడ సగ్న వర్డ్స్ నీలం రాహుల్ రెండు చేంజ్ అయ్యాయి సెంటెన్స్లో ఖానా వెర్బ్స్ కూడా చేంజ్ అవుతాయి కానీ ఈ క్రియా విశేషణం యొక్క వర్డ్స్ అనేది ఎటువంటి మార్పు ఉండదు ఇప్పుడు మనం క్రియా విశేషణ దాని యొక్క రకాల గురించి తెలుసుకుందాం ఫైవ్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం అబ్హామ్ క్రియా విశేషణకే ప్రకార్కే భార్యమే జానేంగే ఆర్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ దేఖింగే ఫస్ట్ వన్ స్థానవాచ క్రియా విశేషణ స్థానవాచ క్రియా విశేషణంలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ ప్లేస్ మరియు దిశ ఏ దిశలో ఉన్నాం వాటి గురించి తెలియజేస్తుంది ఫస్ట్ వన్ దాయి దాయి అంటే కుడి లడ్కీ దాయే తరఫ్ జారహి హై అమ్మాయి కుడివైపు వెళ్తుంది లడకా దాయే తరఫ్ హై అబ్బాయి కుడివైపు వెళ్తున్నాడు ఇక్కడ లడ్కీ లడకా చేంజ్ అయ్యాయి దాయి అనేది నో చేంజ్ వీటిని అవ్యయాన్ని చెప్పా చెప్తారన్నాను ఎటువంటి మార్పు చెందని వర్డ్స్ దాయి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ బాయ్ బాయే అంటే ఎడమ రాహుల్ బాయే హాస్య లిఖితాహే రాహుల్ ఎడమ చేతితో రాస్తాడు రాహుల్ ఎడమ చేతితో రాస్తాడు పీచే పీచే అంటే వెనుక తుమ్ పీచే బైఠో మీరు వెనకాల కూర్చోండి తుమ్ పీచే బైఠో నెక్స్ట్ ఫోర్త్ వన్ బహార్ బహార్ అంటే బయట బచ్చే బహార్ ఖేల్ రహ పిల్లలు బయట ఆడుకుంటున్నాడు మై బహార్ ఖేల్ రీహూ నేను బయట ఆడుకుంటున్నాను ఇక్కడ నేను అనే వర్డ్ని కూడా యూజ్ చేసిన మై అనే వర్డ్ని యూజ్ చేసిన బహార్ ఎటువంటి మార్పు ఉండదు బచ్చే బహార్ ఖేల్ రహే పిల్లలు బయట ఆడుకుంటున్నారు నెక్స్ట్ వన్ బీతర్ బీతర్ అంటే లోపల ఇక్కడ బీతర్ ఈజ్ ఎ హిందీ వర్డ్ ఇన్ ఉర్దూ వీ కాల్ అందర్ అందర్ బాక్స్కో బీతర్ రఖో బాక్స్ని లోపల పెట్టండి బాక్స్కో అందర్ రఖో బాక్స్ని లోపల పెట్టండి నెక్స్ట్ వన్ కాలవాచక క్రియా విశేషం కాలవాచ క్రియా విశేషణంలో మనకి దీని ద్వారా కాలం సమయం టైం గురించి తెలియజేస్తుంది ఫస్ట్ వన్ ప్రతిదిన్ ప్రతిదిన్ అంటే ప్రతిరోజు రవి ఎక్ససైజ్ ప్రతిదిన్ దిన్ కడతాయి రవి ఎక్ససైజు ప్రతిరోజు చేస్తారు ఇక్కడ ప్రతిదిన్కి బదులు హర్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు హర్దిన్ హర్దిన్ అంటే కూడా ప్రతిరోజు రవి హర్దిన్ ఎక్సర్సైజ్ కర్తా హై రవి ఎక్సర్సైజ్ హర్దిన్ కర్తా హై ఓకే నెక్స్ట్ వన్ బార్ బార్ పదే పదే బార్ బార్ పదే పదే సూర్యజ్ మొబైల్ బార్ బార్ మాంగ్ రహా హై సూర్యజ్ మొబైల్ పదే పదే అడువుతున్నాడు థర్డ్ వన్ నిరంతర్ నిరంతర్ అంటే నిరంతరము ప్రతి రోజు అనే మూనింగ్ కూడా వస్తుంది కానీ నిరంతరం నిరంతరంగా ఇంకా నో రెస్ట్ రాహుల్ నిరంతర పడతాహే రాహుల్ ఎల్లప్పుడూ చదువుతాడు కబీబీ కబీబీ అనే వర్డ్ కూడా యూస్ చేయొచ్చు రాహుల్ కబీబీ పడతాహే ఓకే నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అభి అభి అంటే ఇప్పుడే మై ఆఫీస్సే అభి ఆయి మై ఆఫీసే అభియాయి నేను ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చాను థర్డ్ ఫిఫ్త్ వన్ తురంత్ తురంత్ అంటే తక్షణమే రైల్ గాడి స్టేషన్సే తురంత్ నికల్ జాయిగి రైల్గాడి రైలు తక్షణమే స్టేషన్ నుండి వదిలిస్తుంది నికల్ జాయేగి వెళ్ళిపోతుంది ఓకే సారీ రేల్ రైలుగాడి స్టేషన్సే తురంత నిఖల్జాయి రైలు స్టేషన్ నుండి తొందరగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ రీతివాచక క్రియా విశేషణ రీతివాచక వాచక క్రియా విశేషణంలో మనకి రీతి అంటే పద్ధతి ఏ విధంగా చేయాలి అనే గురించి తెలుపుతుంది ఫస్ట్ వన్ ధీరే 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 అంటే నెమ్మదిగా నెమ్మదిగా ధీరే ధీరే నెమ్మదిగా స్వాతి ధీరే ధీరే చల్ రహి హై స్వాతి నెమ్మదిగా నడుస్తుంది ధీరే ధీరే అంటే నెమ్మది నెమ్మదిగా నడుస్తుంది స్వాతి ధీరే ధీరే చల్ రహి హై నెక్స్ట్ వన్ అచానక్ అకస్మాత్తుగా శుభ అచానక్ బారిష్ పొద్దున అకస్మాత్తుగా వర్షం పడింది శుభ అచానక్ అకస్మాత్తుగా ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ శీఘ్ర శీఘ్ర తొందరగా రీతి పర్ ఏ విధంగా చేయాలి అనే గురించి తెలుపుతుంది శీఘ్ర తొందరగా ఫోన్కి బ్యాటరీ శీఘ్ర ఖతం హోగయి ఫోన్కి బ్యాటరీ శీఘ్ర ఖతం హోగయి ఫోన్ యొక్క బ్యాటరీ తొందరగా అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ వన్ గలత్ గలత్ అంటే తప్పు గలత్ కాం కర్రహ్ అతడు తప్పు పని చేస్తున్నాడు ఓకే ఫిఫ్త్ వన్ సచ్ సచ్ నిజం కబీ హర్ హమేషా సచ్ బోలో ఎల్లప్పుడూ నిజం చెప్పండి హర్ హమేషా సచ్ బోలో ఎల్లప్పుడూ నిజం చెప్పండి నెక్స్ట్ పరిమాణవాచక్ పరిమాణవాచక్ క్రియా విశేషణంలో పరిమాణం గురించి ఎంత ఎటువంటి గురించి తెలుపుతుంది ఫస్ట్ వన్ అధిక్ అధిక్ అంటే మరింత ఎక్కువ అనే మీనింగ్స్ వస్తాయి ఇక్కడ బహుత్ అనేది కూడా యాడ్ చేయొచ్చు బహుత్ అంటే చాలా ఎక్కువ ఇటువంటి మీనింగ్స్ కూడా వస్తాయి ఓకే నెక్స్ట్ వన్ దాని యొక్క ఎగ్జాంపుల్ మోహన్ అత్యధిక్ మార్క్స్ ఆయా హై మోహన్ అత్యధిక్ మార్క్స్ లాయా హై మోహన్ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు మరింత ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు నెక్స్ట్ కాఫీ కాఫీ అంటే చాలు కాఫీ హై చాలు అనమాట బస్ బస్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తారు జనరల్ ఉర్దూ వర్డ్లో ఇతన పైసా కాఫీ హై ఇత పైసా పైసా అంటే అంటే మనీ ఇతన పైసా కాఫీ హై ఇంత డబ్బులు చాలు ఇంత నా పైసా కాఫీ హై ఇంత పైసా బస్ హై ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ థోడా థోడా అంటే కొంచెం ముజే థోడా థోడా హిందీ ఆతి హై నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు ముజే థోడా థోడా ఇంగ్లీష్ ఆతి హై నాకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఇతనా ఇతనా అంటే ఇంత ఇతనాహి పడ్ కాఫీ హై ఇతనీ పడ్ కాఫీ హై కాఫీ అంటే చాలు అని బస్ అని అనే వర్డ్ కూడా యూస్ చేస్తారు ఇతనాహి పడ్ కాఫీ హై అంటే ఇంత చదువు చాలు ఇంత చదివితే చాలు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జితనా జితనా అంటే ఉన్నంత ఆప్కే పాస్ జితనా పైసా హై మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఇవ్వండి మీ దగ్గర ఉన్నంత డబ్బులు ఇవ్వండి ఆప్కే పా జితనా పైసా హాయ్ ఉతనా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు క్రియా విశేషం దాని యొక్క వర్డ్స్ గురించి నేర్చుకున్నారు కదా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాళ్ళతో ప్రాక్టీస్ చేసి హిందీ నేర్చుకోండి అతని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి సాత్ प्रैक्टिस करके हिंदी सीखिए फ्रेंड्स इफ यू लाइक दिस वीडियो प्लीज सब्सक्राइब एंड प्रेस बेल आइकन यू कांट मिस माय एनी वीडियो लाइक शेयर कमेंट थैंक यू फॉर वाचिंग